మధ్యప్రదేశ్ లో కమలం వికసించింది. ఆ రాష్ట్రంలో మొత్తం 28 స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా బీజేపీ 19 స్థానాలను గెలుచుకుంది. పేరుకు ఉప ఎన్నికలైనా వీటి ఫలితాలు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉండబోతోందో నిర్దేశించేవి కావడంతో అటు అధికార భాజపాకు ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్ కు తాజా ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిలిచాయి. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 230 స్థానాలుండగా 29 ఖాళీలు ఏర్పడ్డాయి. అందులో ఒక స్థానానికి ఇంకా ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. మిగతా 28 స్థానాలకు తాజాగా ఎన్నికలు నిర్వహించారు. మధ్యప్రదేశ్లో ప్రభుత్వ ఏర్పాటుకు 116 స్థానాలు అవసరం కాగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 109 స్థానాల్లో విజయం సాధించింది. అప్పట్లో కాంగ్రెస్ అత్యధికంగా 114 స్థానాలను దక్కించుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు కేవలం 2 స్థానాలే అవసరమైన దశలో బీఎస్పీ ఎస్పీ సహకారంతో కమల్నాథ్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం ఈ ఏడాది మార్చిలో జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్పై తిరుగుబాటు చేశారు. ఆయన వెంట నడుస్తూ 25 మంది ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. దీంతో కమల్నాథ్ ప్రభుత్వం పడిపోయింది. శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఉప ఎన్నికలు నిర్వహించే నాటికి బీజేపీ సంఖ్యాబలం 107. ప్రభుత్వం నిలబడాలంటే మరో 9 సీట్లు కావాలి. ఒకవేళ అంతకంటే తక్కువ స్థానాలు వచ్చి ఉంటే శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం కూలిపోయే ముప్పు ఏర్పడేది. ఇప్పటికే కమలనాథులు 18 సీట్లను గెలుచుకోవడంతో ఆ ముప్పు తప్పింది.